ఇండియాలో జస్ట్ 2,17,000 కి ఒక మిడ్ సెక్షన్ లో ప్రీమియం బ్రాండ్ అయిన ట్రయాంఫల్లో కొత్త మోటార్ సైకిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అదే మన స్పీడ్ T4 అన్నమాట. సో ఈ మోటార్ సైకిల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు, నేను అరుణ్ తేజ. యాక్చువల్లీ ఇండియాలో మనకు బజాజ్ అండ్ ట్రయాంఫల్ కొలాబరేషన్లో ఈ మోటార్ సైకిల్ అయితే తెచ్చారు. ఇంతకుముందు వీళ్ళ స్క్రాంబ్లర్ అండ్ స్పీడ్ 400 అయితే మోటార్ సైకిల్స్ ఉన్నాయి. అవి కొంచెం ప్రైజెస్ ఎక్కువ, కాకపోతే దీన్ని అండ్ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొని వచ్చారనమాట. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు నేను అప్పుడే చెప్పినట్టు 2,17,000 అయితే ఉందన్నమాట. అండ్ దీనికంటే ముందు వచ్చిన స్పీడ్ 400 కూడా కొంచెం ప్రీమియం ఉంటుంది, అండ్ ప్రైస్ కూడా ఎక్కువ, అండ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి ఉంటారు దాంట్లో. సో దీంట్లో అయితే కొన్ని ఫీచర్స్ తక్కువ చేశారు. సో మిడిల్ క్లాస్ బాయ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా పర్ఫెక్ట్ మోటార్ సైకిల్ అనే చెప్పొచ్చు. సో ఈ మోటార్ సైకిల్ డిజైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకు ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు రెట్రో లుక్లో అండ్ క్లాసిక్గా స్టైలిష్గా కనపడుతుంది. మనం స్పీడ్ 400లో ఏదైతే చూస్తామో సేమ్ మనకు LED యూనిట్ అయితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా ఇచ్చారనమాట. సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ మనకు కొంచెం సైడ్కి వచ్చేసరికి LED ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ మనకు స్పీడ్లో చూసుకున్నట్టయితే మనకు USD సస్పెన్షన్ ఇచ్చారనమాట, గోల్డ్. సో కింద చూసుకున్నట్టయితే మనకు 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనకు 110 సెక్షన్ టైర్స్ ఇచ్చారనమాట. సో రియర్లో చూసుకున్నట్టయితే మనకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో అలాగే కొంచెం వెనక్కి వస్తే మనము ఈ మోటార్ సైకిల్లో ట్యాంక్ గురించి మాట్లాడాలి. సో ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకు 13 లీటర్స్ అయితే ఉంటుంది. సో ట్యాంక్ పైన ఈ పెట్రోల్ క్యాప్ చూసుకున్నట్టయితే కొంచెం రైట్ సైడ్ ఇచ్చారనమాట, కొంచెం లీన్గా ఉంటుంది. అండ్ మనకు ఫ్రంట్లో ఈ భాగం ఏదైతే చూస్తున్నారో కొంచెం కర్వ్గా ఉంటుంది. సో దాని గురించి కూడా చెప్తా. మనకు ఈ ఫోర్క్ ఏదైతే ఉందో ఈ ఫోర్క్ టచ్ అవ్వకుండా చాలా నీట్గా ఫిట్ అండ్ ఫినిష్గా వాళ్ళు డిజైన్ చేశారనమాట. నాకు అది కూడా చాలా నచ్చింది ట్రయాంఫ్ వాళ్ళది. సో నెక్స్ట్ కొంచెం బ్యాక్ వచ్చేసరికి ఈ టియర్ డ్రాప్ ట్యాంక్ నుంచి కిందకి మనకు ఇంజిన్ కంప్లీట్ పోర్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్పీడ్ T4 అనే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో ఎస్పెషల్లీ ఈ మోటార్ సైకిల్లో దీని కలర్ గురించి చెప్పాలి. కలర్ చూసుకున్నట్టయితే మనకు ట్యాంక్ మీద లార్జ్ అమౌంట్ ఆఫ్ వైన్ రెడ్ కలర్ని అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ని చూడొచ్చు. సైడ్స్లో మనకు స్పోర్టీనెస్ యాడ్ చేసేదానికి ఒక గ్రే కలర్ కూడా ఇచ్చారు. అండ్ సైడ్లో ఆ ట్రయాంఫ్ లోగో ఏదైతే ఉందో ఆ పేర్ల మీద వైట్ కలర్ని అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఈ సీట్ గురించి చెప్పాలి. సీట్ చూసుకున్నట్టయితే మనకు అంత పెద్దగా కాకుండా అంత షార్ట్గా కూడా కాకుండా ఒక లిమిటెడ్ అమౌంట్లో ఒక సీట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ సీట్ ఫోమ్ అయితే 10mm ఇంక్రీజ్ చేశారు. అండ్ సీట్ కంప్లీట్ హైట్ చూసుకున్నట్టయితే మనకు 806mm వస్తుంది అనమాట. అండ్ నేను కూర్చొని రైడ్ చేసినప్పుడు చాలా కుషనబుల్ కూడా ఉంది. అండ్ మనకు ఆ బట్ పెయిన్ ఏదైతే ఉంటుందో నార్మల్గా చూసుకున్నప్పుడు ఆ బట్ పెయిన్ అయితే దీంట్లో ఉండదు, ఎందుకంటే ఎక్కువ కుషనబుల్గా ఉంది కాబట్టి. సో ఈ మోటార్ సైకిల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకు 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ మనం ఈజీగా కూడా మనకు డర్ట్ రోడ్లో కూడా కావచ్చు, లేకపోతే ఆఫ్ రోడ్ కూడా కావచ్చు, అలా ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ రియర్ సెక్షన్కి వచ్చేసరికి మనకు ఆ సీట్కి యాడ్ చేసుకుని ఒక గ్రాబైల్ ఇచ్చారు. సో చాలా హైట్ లేదు, కొంచెం కిందికే ఉంది. కొంచెం హైట్ పెంచి ఉంటే కొంచెం కంఫర్ట్, రియర్ ప్యాసింజర్కి కొంచెం కంఫర్ట్ అయితే ఉండేది అని నా ఒపీనియన్. అండ్ రియర్ ఈ గ్రాబ్ రైల్ కిందనే మనకు టే లేట్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా అండ్ స్లిమ్గా అయితే డిజైన్ చేసి అమర్చారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ సారీ గార్డ్ కూడా ఇచ్చారు. సో చాలా మోటార్ సైకిల్స్లో చూసుకున్నట్టయితే మనకు ఈ చైన్స్ పాకెట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కాకపోతే ఎస్పెషల్లీ ట్రయాంఫ్ మోటార్ సైకిల్స్కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ సెగ్మెంట్లో 400cc సెగ్మెంట్లో ఈ మోటార్ సైకిల్ కూడా మనకు రైట్ సైడే చైన్స్ పాకెట్లు ఇచ్చారు. సో ఈ మోటార్ సైకిల్లో మెయిన్ పార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ ఎంజిన్కి వచ్చేసరికి మనకు 398cc లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో వస్తుందన్నమాట. దీని పవర్ ఫిగర్స్ గురించి చెప్పుకున్నట్టయితే మనకు 31 PS పవర్ అండ్ 36 NM పీక్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మోటార్ సైకిల్లో స్పెషల్లీ 30% క్రాంక్ ఇనిషియా ఇంక్రీజ్ చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇనిషియల్గా ఒక 30 లేకుంటే 20 కిలోమీటర్ స్పీడ్లో మనకు లో అండ్ టార్క్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనము ఈజీగా ఆ దాన్ని ఫీల్ చేయొచ్చు, కనిపెట్టచ్చు. బ్రో ఈ మోటార్ సైకిల్ 400cc అంటున్నావు, హీటింగ్ ఇష్యూస్ ఏవి లేవా అంటే నన్ను అడిగితే మనకు స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో అయితే ఈ మోటార్ సైకిల్ ఇనిషియల్గా మనకు తెలియదు, మూవింగ్లో ఉన్నప్పుడు తెలియదు, కాకపోతే అక్కడక్కడ మనం స్టాప్ చేసినప్పుడు ఆ హీట్ అయితే మనకు లెక్స్ కొట్టేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మోటార్ సైకిల్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో తెలుసుకుందాం. కీ ఆన్ చేసి
సో ఈ మోటార్ సైకిల్లో మనకు 2,17,000 కి వర్తా నన్ను అడిగితే నేను కంప్లీట్ గా వర్తానే చెప్తా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాయ్స్ కి బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్తా. సో ఈ మోటార్ సైకిల్లో మనకు ఫైనల్ గా 3 కలర్ ఆప్షన్స్ లో వస్తాయి, రెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో వస్తాయి అన్నమాట. సో ఈ మోటార్ సైకిల్ గురించి మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్ లో తెలియజేయండి. తెలుగు డ్రైవ్ స్పార్క్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.